ఈ వారం ముగిసిన వారంతో ఫస్ట్ వీక్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ముగిసిన వారం చూస్తే నిఫ్టీ దాదాపుగా 0.47% నష్టపోయిందండి వీక్లీ బేసిస్లో. అట్లాగే సెన్సెక్స్ 0.43% నష్టపోవడం. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది, 0.11% పాజిటివ్గా క్లోజ్ అయింది. మొత్తం మీద చూస్తే ఈ వారము అంటే స్వల్ప నష్టాలు కనిపించినప్పటికీ ఫ్రైడే రోజున భారీ పతనాలు అంటే దాదాపుగా 1.25% వీక్గా క్లోజ్ అయినాయి. పర్టికులర్గా నిఫ్టీ 293 పాయింట్లు కోల్పోవటం, అలాగే సెన్సెక్స్ కూడా 885 పాయింట్లు కోల్పోవటం మనం చూసాము. మొత్తం మీద అంటే గ్లోబల్ క్యూస్ కొంత వరింగ్గా ఉండటం అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉండటము, అట్లాగే యుఎస్లో రెసిషన్ వస్తుందా అని అభిప్రాయాలు రావటం, ఇలాంటివన్నీ కూడా కొంత మన మార్కెట్స్ పతనానికి కారణమైనవి. ముఖ్యంగా యుఎస్లో రెసిషన్ వార్తలు, అలాగే 11 మంత్స్ హయ్యెస్ట్గా అంటే 11 గత 11 నెలల్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే రికార్డ్ అవ్వడం అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరగడం, ఇవన్నీ కూడా యుఎస్లో ఇంటర్నేషనల్గా కొంత మార్కెట్స్ని దెబ్బతీసాయి. అట్లాగే మన డొమెస్టిక్ మార్కెట్స్ కూడా మన ఇండియన్ మార్కెట్స్ కూడా వాటిని అనుసరించి కొంత పతనాన్ని నమోదు చేశాయి. మొత్తం మీద చూస్తే వీక్లీ బేసిస్లో కేవలం 0.47 అంటే 0.43 సెన్సెక్స్లో ఇట్లా పతనాలు నమోదు చేసినప్పటికీ ఇంకా మనము జపాన్ ఇట్లాంటి ఇండెక్స్లు చూసినప్పుడు దాదాపుగా 5% కోల్పోవటం చూసాం. 5% లాస్లు కేవలం ఒక సింగిల్ డే ఫ్రైడేనే జరగటం చూసాము. సో ఇండియన్కి అంత నెగటివిటీ కనిపించలేదు. అయినప్పటికీ మన మార్కెట్స్లో కొంత మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ వాటిలో సెల్ ఆఫ్ కనిపిస్తూ ఉంది. దీనికి ఇంకా ఇతర కారణాలు కానీ మనం చూసినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ ఇండెక్స్ 46.8 రావటం, అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సప్లై మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా మ్యానుఫ్యాక్చరింగ్లో కొంత తగ్గుదల నమోదు చేస్తుంది అనేది మనం చూస్తున్నాము. అంటే గత నవంబర్ నుంచి చూస్తే ఇప్పుడు లోయెస్ట్ నెంబర్ అన్నమాట 46.8 అనేది మనకు కనిపిస్తూ ఉంది. అది ఒక నెగిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూస్తే మార్కెట్స్ గత 2 నెలల్లో భారీగా పెరిగాయి. ఆల్మోస్ట్ 221 డేస్లో 5000 పాయింట్స్ పెరగటం, అట్లాగే లాస్ట్ 24 సెషన్స్లోనే 1000 పాయింట్లు నిఫ్టీ పెరగటం, ఇవన్నీ కూడా మార్కెట్లు లాస్ట్ 4-5 దాదాపు 6-7 వీక్స్ నాన్ స్టాప్గా పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వటం కూడా మనం చూసాము. ఆఫ్టర్ 6-7 వీక్స్ తర్వాత మన మార్కెట్స్ స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. మేబీ ఈ కరెక్షన్ ఎంతవరకు ఉంటుంది అంటే ఇంకా డీప్గా ఫాలో అవుతుందా లేదా ఈ కరెక్షన్ ఆగుతుందా అనేది మనం చెక్ చేస్తే టెక్నికల్ పరంగా మార్కెట్స్ ఇమీడియట్గా నిఫ్టీ పరంగా చూస్తే 24,588 అనేది 20 డేస్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్గా ఉంది. అంటే మనం కేవలం ఒక 130-140 పాయింట్ల దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. మేబీ ఈ సెల్ ఆఫ్ అనేది మండే కూడా అంటే మండే మార్నింగ్ దాకా ఉండొచ్చు. అలాగే 50 డేస్ మూవింగ్ యావరేజ్ తీసుకున్నట్లయితే 24,202 ఉందండి. అంటే ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 2.5% దాకా ఫాల్ అయితే 50 డేస్ మూవింగ్ యావరేజ్కి వెళ్ళే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి ఇమీడియట్గానే సపోర్ట్స్ తీసుకోవచ్చని మనం అనుకోవచ్చు. అట్లాగే 25,000 అనేది ఇప్పుడు ఒక రెసిస్టెన్స్ పాయింట్గా మారిపోయింది, అది కూడా గుర్తుంచుకోవాలి. సో 2-4% కానీ కరెక్షన్ వస్తే అంటే మనం 50 డేస్ మూవింగ్ యావరేజ్ దాకా వెళితే అది అంటే అప్పటిదాకా అంటే మనకు హెల్తీ కరెక్షన్ కానీ అనుకోవాలి. దాని గురించి పెద్దగా వర్రీ కావాల్సిన పని లేదు, ఎందుకంటే నాన్ స్టాప్గా మార్కెట్స్ వర్టికల్గా పెరగవండి. కొంత అప్పుడప్పుడు ఇలాంటి కరెక్షన్స్ మనము చూడాల్సి రావచ్చు. సో ఆ కరెక్షన్స్ వచ్చినప్పుడు మనము పోర్ట్ఫోలియోస్ని రీషఫుల్ చేసుకోవటం, మంచి స్టాక్స్లో అక్యుములేట్ చేసుకోవడం, అట్లాగే ఏమైనా వీక్ స్టాక్స్ ఉన్నట్లయితే అలాంటివి ఎగ్జిట్ అయిపోయి బెటర్ స్టాక్స్లో మూవ్ కావాలని చెప్తాను. సో టెక్నికల్ పరంగా అయితే మార్కెట్స్ మేబీ వర్స్ట్ కేస్ సినారియోలో 24,400 ఆ ప్రాంతాల్లాగా వెళ్ళి రికవరీ చేయొచ్చు, లేదా 20 డేస్ ఈఎంఏ అయితే 24,588 అనేది ఒక గుడ్ సపోర్ట్ లెవెల్ అని చెప్తాను. థ్యాంక్ యూ.